वेलकम टू राजू नेचुरल व्लॉग्स। रोज नेनु मीकु गार्डनिंग गुरिंचि चेप्पालनुकुंटुन्नानंडि। इक्कड मीकु ओक डिफरेंट टाइप्स आफ् नाच मोक्कलने उंटायि, अवि एला उंटायि एंटि अनि चूपिंचालनुकुंटुन्नानु। नेक्स्ट कलबंद मोक्कलु उन्नायि कदंडि, अवि कूडा चूपिस्तुन्नानु। ఇవి ఏంటంటే సింపుల్గా వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, వాటిని మనం రెండుగా కట్ చేసుకుని అందులో కింది పార్ట్ ఏదైతే ఉందో దాంట్లో మనకి మట్టి అనేది వేసుకుని అందులో మనం ప్లాంట్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. ఓకే, అలా పెట్టి ఇవన్నీ కూడా మొక్కలండి. ఇక్కడ మీకు ఫస్ట్ చూసినట్టయితే కలబంద ఇక్కడ ఒకటి పెట్టామండి. దీనికి వైట్ కలర్ బాటిల్ ఇది, మామూలు గ్రీన్ కలర్ అండ్ స్ప్రైట్ది, దానికి మేము వైట్ కలర్ అనేది వేయడం జరిగింది. ఇందులో కలబంద మొక్కని పెట్టాము. ఇది చక్కగా గ్రోత్ వచ్చి చాలా బాగుందండి. నెక్స్ట్ ఇది ఒక కలర్ అండి, నాచు మొక్క. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఒక కలర్ ఉంది. ఓకే, ఇందులోనే మళ్ళీ ఇంకొకటి కూడా ఉంది చూడండి. ఈ కలర్ నాచు మొక్క కూడా ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇది మీకు ఇంకొక కలబందని పెట్టామండి. నెక్స్ట్ ఇది కూడా, ఇది ఒక కలర్ మళ్ళీ నాచు మొక్క అండి. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి, మనకి చాలా త్వరగా బ్రతుకుతాయి. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా మనకు చూడడానికి కూడా చాలా క్లియర్గా నీట్గా ఉంటాయి, చూడడానికి కూడా మంచి లుక్ వస్తుంది అండి. నెక్స్ట్ తర్వాత ఇది కూడా మనకి ఆరెంజ్ టైపు ఫ్లవర్స్ వస్తాయండి నాచు మొక్కకి. నెక్స్ట్ ఇది కూడా సేమ్. ఓకే అండి, నెక్స్ట్ ఇది ఇంకొక కలబంద కింద పెట్టామండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక కలర్ నాచు మొక్క, ఇది కొంచెం మనకి లైట్ పింక్ కలర్లో కనిపిస్తుందండి. నెక్స్ట్ చూసినట్టయితే ఇవి కూడా సేమ్. ఓకే, కొంచెం మనకి రెడ్ కలర్ టైప్లో కనిపిస్తూ ఉంటాయండి, రోజ్ కలర్ టైప్లో. ఓకే, ఇలా మేము ఎక్కువ నాచు మొక్కలు పెట్టానంటే కూడా బాటిల్స్లో బాటిల్స్ కట్ చేసుకుని అందులో సాయిల్ అనేది వేసుకుని అందులో ఈ విధంగా ఈ మొక్కలనే పెట్టడం జరిగింది. ఇవి చాలా బాగుంటాయండి మొక్కలు కూడా చూడడానికి. అండ్ నెక్స్ట్ ఇంకొక దానిలో మేము ఏం చేసామంటండి, ఇక్కడ మనకి బనానా దానికి సంబంధించి ప్లాంట్ అనేది కూడా పెట్టడం జరిగింది. ఓకే, చూసారండి బనానా ప్లాంట్ పెట్టాము. నెక్స్ట్ ఇక్కడ మనీ ప్లాంట్ కూడా పెట్టామండి. ఇలా మనకి స్టెప్స్ ఉంటాయి కదండి, స్టెప్స్ పక్కన ఇలా పెట్టుకుంటే చాలా నీట్గా అందంగా ఉంటాయండి. సో ఈరోజు ఈ గార్డెనింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేయండి. రిమైనింగ్ మీకు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.